Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేరుకే సిపిఐ కార్యదర్శి, ప్రేమ మాత్రం పచ్చ పార్టీపైనే. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులకు కాలం చెల్లినట్లే కనపడుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించేవారని పేరుంది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు అలా కాదు, వారికి లబ్ధి చేకూర్చేవారనే నమ్ముకుంటారు. వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సిపిఐ పరిస్థితి అలాగే ఉంది. సిపిఐ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ సిపిఐని పక్కా సైకిల్ పార్టీకి అనుబంధ సంస్థగా మార్చేశారనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై రామకృష్ణ స్పందించారు. బాగానే ఉంది, ఖండించడంలో తప్పులేదు. సోదర పార్టీపై ప్రేమ అనుకోకపోయినా ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరూ హర్షించరు. అదే సమయంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ఖండించాల్సి ఉంది. అయితే ఆయన ఆ ఊసే మర్చిపోయినట్లున్నారు. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయో కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే పట్టాభి వ్యాఖ్యలను రామకృష్ణ సమర్థిస్తున్నారనే అనుకోవాలి. వామపక్ష పార్టీల్లో తొలి నుంచి సిపిఎం కొంత అంశాల వారీగా పోరాటాలు చేస్తున్నా రామకృష్ణ ఆధ్వర్యంలోని సిపిఐ మాత్రం తొలి నుంచి టీడీపీ తోక పార్టీగా మారింది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పార్టీతో జతకట్టి 0 స్థానాలను సంపాదించుకున్నారు. ఇప్పుడు తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏదో 1-2 స్థానాలతో అసెంబ్లీలో కాలు మోపవచ్చునని ఆశిస్తున్నారు. ఈ ఆశతో రామకృష్ణ అసలు విషయాలు మర్చిపోతున్నారు. కనీసం ఒక జాతీయ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా పట్టాభి వ్యాఖ్యలను ఖండించాలి. అది చేయకుంటే టీడీపీ కార్యాలయాల్లో దాడులను మాత్రమే ఖండించి వెళ్ళిపోవడం, అక్కడ పడిన రాళ్లను మీడియాకు చూపి ఇంత అన్యాయమా అని ప్రశ్నించడం చూస్తూ ఉంటే ఆయన పేరులోనే కాదు మనిషిలోనూ 2 షేడ్స్ ఉన్నాయన్నది చెప్పకనే తెలుస్తోంది.